करोना బాధితులకు పౌష్టికాహారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంటే కనిగిరి ప్రభుత్వ వైద్యశాలలో పౌష్టికాహారం పక్కన పెడితే సరే కదా నీళ్లు కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది కనిగిరి ప్రభుత్వ వైద్యశాలలో 100 పడకల కరోనా సెంటర్‌ను ఏర్పాటు చేశామని ప్రకటనలు ఇచ్చుకుంటున్న అధికారులు స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో చేరిన కరోనా రోగులకు కనీసం ఆహారం కూడా అందించని పరిస్థితి ఏర్పడింది ఈ విషయంపై సంబంధిత అధికారిని వివరణ కోరగా నెల క్రితం వరకు టెండర్ రూపంలో కాంట్రాక్టర్ ద్వారా భోజనం అందించే వారమని అతనికి 18 నెలలు భోజన బిల్లులు రాకపోవడంతో అతను మానుకున్నాడు అన్నారు ఈ విషయంపై కనిగిరి నియోజకవర్గం టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ తహసీల్దార్ పుల్లారావు చరవ తీసుకుని స్పందించి కాంట్రాక్టర్ను పిలిపించి కరోనా రోగులకు భోజన సదుపాయం కల్పించారు కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ కరోనా రోగులను పరామర్శించి వైద్యం పట్ల ఎటువంటి ఇబ్బంది అయినా వచ్చినట్లయితే తెలియజేయాలని మెరుగైన వైద్యం అందిస్తామని అన్నారు ఈ రోజు స్టార్ట్ అవడం కూడా ఆయన ఏంటి విజయం చెప్పలేదు।